నమస్కారం. సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జిల్లాలో చాట్బాట్ ద్వారా 4.96 కోట్ల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్ల రికవరీ, జిల్లా ఎస్పీ. ఈ నెల 17న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, జిల్లా కలెక్టర్. ఇంజనీరింగ్ రంగానికి మోర్చకుంటం విశ్వేశ్వరయ్య ఆదర్శం, సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవంగా తిరుకళ్యాణం. వార్తల వివరాలు. చిత్తూరు జిల్లాలో చాట్బాట్ ద్వారా ఇప్పటి వరకు 8 దశల్లో 4.96 కోట్ల రూపాయలు విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్లో జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, తాజాగా 66 లక్షల రూపాయలు విలువైన 305 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్పై బాగా పనిచేస్తున్నారన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే సిఈఐఆర్ లేదా చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఎవరైతే ఫోన్ వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు, అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా, లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశ, 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్తు 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త మొత్తం కలిపి 4 crores 96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందలే కనిపిస్తున్నాయి, వీటి వర్త 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరిగింది. జిల్లాలో 17వ తేదీన చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మరియు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నులి పురుగుల దినోత్సవానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. 17న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 19 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడిఎస్ సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదైనా కారణం చేత డీవార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా 27వ తేదీన మ్యాప్ ఆప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శౌచాలయానికి వెళ్ళి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, పరిశుభ్రతను పాటించడం ద్వారా నులి పురుగుల బారిన పడకుండా నివారించవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు కడుపులో నులి పురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను సంబంధిత విద్యాసంస్థలకు అందించాలన్నారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతతో నిర్వహించి ప్రతి 1 నుంచి 19 సంవత్సరాల వయసు వారికి మధ్యాహ్న భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగించాలన్నారు. భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి మోర్చగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు భావితరాలకు ఆదర్శనీయమని చిత్తూరు సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మోర్చగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను ఆదివారం R&B అతిథి గృహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్చగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మోర్చగుండం విశ్వేశ్వరయ్య కృషి కారణంగా నేడు ప్రజలు, రైతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్ ఎయిర్పోర్ట్లో వెనుక దాగి ఉన్న మహోన్నత వ్యక్తి మోర్చగుండం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్, జయకుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సార్ మోర్చగుండం విశ్వేశ్వరయ్య గారి దాన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డేని మనము అందరూ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన R&B గెస్ట్ హౌస్లో ఇంజనీర్స్ అందరూ కూడా
ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని సభను విజయవంతం చేస్తున్నారు. ఆయన ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు మరియు ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ చాలామందికి అన్నీ తెలిసి కొన్ని మచ్చుకి సార్ చెప్పారు. ఇప్పుడే ఎగ్జాంపుల్ మూసీ వరదల్ని కంట్రోల్ చేయడము, తిరుమల ఘాట్ రోడ్డు, ఇంకా ఎన్నో రైల్వే ప్రాజెక్ట్స్, కర్ణాటకలో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ చేశారని. సో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా కొన్ని వండర్స్ అద్భుతాలు చేశారో ఇంజనీరింగ్లో, అవన్నీ కూడా మన అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే మనం కూడా అద్భుతమైన కట్టడాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఇంజనీర్స్ అందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సభను విజయవంతం చేసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుకల్యాణం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆలయ ఈవో శ్యామలరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత టీటీడీ ఈవో పూతలపట్టణ శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ మణినాయుడు, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మరియు కేశవరెడ్డి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరు నగరంలోని గంగనపల్లి క్రాస్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో కేశవరెడ్డి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,000 రూపాయలు విలువ చేసే 2 సీలింగ్ ఫ్యాన్లు, 5,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను, బియ్యము, నూనె తదితర వాటిని నిరాహకులకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, మోహన్ రెడ్డి, శ్రీనివాసమూర్తి, ఎర్రయ్య, మల్లి ఆచార్య తదితరులు పాల్గొన్నారు. ఫోటోస్ వీడియోస్ అవసరం లేదు. ఎందుకు చేస్తున్నామంటే ఈ వీడియో 4 చోట్ల వెళ్ళిందంటే డోనర్స్ ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారేమో ఒక ఉద్దేశం తనకు. ఆధునిక సమాజానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ మేధావిగా, దళితుల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతున్న ఆ మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు మనమందించే ఘనమైన నివాళిని తెలిపారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువ పునేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్, రిటైర్డ్ ఎస్పీ చిన్నస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడారు. ఆధునిక మానవ మనుగడకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఓ దిక్సూచి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహనీయుడు చేసిన పోరాటం నిరుపమానమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని రకాల అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించిందన్నారు. అంబేద్కర్ ద్వారా లభించిన రిజర్వేషన్ల వల్లే ఆయన వారసులుగా తాము కూడా రాజకీయ రంగంలో రాణించేందుకు అవకాశం లభించిందన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజాసేవ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా తన నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులంతా ముందుకు సాగాలని,
అదే ఆ మహనీయునికి మనం అందించే ఘనమైన నివాళని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ అశోక్, డాక్టర్ యుగంధర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఎగువ పూనేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజకీయ వైకల్యం తీసుకొని ఒక కమిటీ చేసి కాన్స్టిట్యూషన్ రాయమన్నారు. అయితే చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు మేము బిజినెస్ చేసి మీ దగ్గరకు వచ్చి దీని గురించి మేము రాయలేము, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది, 12 నెలలు 24 నెలలు పట్టేటట్టుంది, మా వల్ల కాదని పట్టుకెళ్ళారు. కొంతమంది మేము ఆరోగ్యం బాగలేదు, మేము వచ్చి మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము, అసలు అంబేద్కర్ మీరే దాని ఏదో చూడండి అని చెప్పి కొంతమంది తప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది మీరు చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఉన్న 12 రాజ్యాంగాలు చదివి దానిలో ఉన్న మంచిని క్రోడీకరించి మనం ఈ రైతు దేశానికి అప్లై చేయాలన్నంత జ్ఞానం మాకు లేదు డాక్టర్ అంబేద్కర్, అదేదో మీరే చేయండి అని చెప్పి మొత్తం పట్టుకెళ్ళిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కళ్ళే శ్రమించి అన్ని రోజులు అన్ని నెలలు చిత్తూరు నగరంలోని లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ స్పిరిచువల్ సొసైటీ బెంగళూరు శంకర్ కంటి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని స్పిరిచువల్ సొసైటీ అధినేత డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయంబత్తూరుకు చెందిన కంచి కామకోటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో లిటిల్ రోజ్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 236 మంది పాల్గొనగా వారిలో 52 మందిని శస్త్రచికిత్స నిమిత్తం శంకర్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేశారన్నారు. అదేవిధంగా తమ గౌతమ బుద్ధ గ్లోబల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమాలను సైతం చేపడుతున్నట్లు వెల్లడించారు. శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు దిశ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది లిటిల్ రోజ్ పాఠశాలలో 500 మందికి పైగా ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాల యాజమాన్యం ఉచితంగా కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో సైతం తాము ఇదే తరహాలో ఉచితంగా మెగా క్యాంపులు నిర్వహించి రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ కంటి వైద్యశాల డాక్టర్లు పిఆర్ఓ శివప్రసాద్, లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జి దుర్గశ్రీ, పాఠశాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అపూర్వ సిల్క్స్ వారి 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. మీ ఇంటి పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్ రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్ చిత్తూరు. చిత్తూరు నగరం పెద్ద హరిజనవాడలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సీకే బాబు యూత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని తమ అభిమాన నాయకుడు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు యూత్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి అన్నదానం వితరణ గావించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీకే బాబు అభిమానులు, అనుచరులు, పెద్ద సంఖ్యలో ప్రజలు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్ చిత్తూరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో చాట్ బాట్ ద్వారా 4.96 కోట్ల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్ల రికవరీ, జిల్లా ఎస్పీ. ఈ నెల 17న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, జిల్లా కలెక్టర్. ఇంజనీరింగ్ రంగానికి మోచకుంటం విశ్వేశ్వరయ్య ఆదర్శం, సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల వైభవంగా తిరుకల్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.